గచ్చిబౌలి నుంచి కార్పొరేటర్ జగదీశ్వర్ ఆధ్వర్యంలో 1000 సైకిళ్లపై కొంగర్ కలాన్ సభకు బయలుదేరారు టీఆర్ఎస్ కార్యకర్తలు. ఈ సైకిల్ ర్యాలీ శంషాబాద్ కు చేరుకుంది. ఇక అటు ట్రాక్టర్ ర్యాలీలు కొనసాగుతున్నాయి. ఓఆర్ఆర్ మీదుగా సభ ప్రాంగణానికి చేరుకుంటున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి ప్రగతి నివేదన సభకు వేలాది మంది బయలుదేరారు. కరీంనగర్ స్పోర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ నుంచి బస్సుల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. సభకు తరలి వస్తున్న జనంకు సంబంధించిన మరిన్ని వివరాలు కరీంనగర్ నుంచి వెంకటేష్ అందిస్తారు. 4.5 ఏళ్ల ప్రభుత్వ పాలనపై ప్రజలకు ప్రగతిని వివరించేందుకు ఈరోజు కొంగర కలాన్ వద్ద ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వేలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు కరీంనగర్ జిల్లా సమీపంలోని స్పోర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ నుంచి కూడా పెద్ద ఎత్తున వాహనాలు సిద్ధం చేశారు. ఈ వాహనాల్లో వేలాది మంది ప్రజలు ఇక్కడికి వెళ్ళి ప్రజలు కార్యకర్తలు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే కమలాకర్ అన్నారు. చెప్పండి అన్న, మనకు ఈరోజు కొంగర కలాన్ సభకు మన కరీంనగర్ నుంచి ఎంతమంది బయలుదేరుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ముఖ్యమంత్రి కేసీఆర్ గారి రుణం తీర్చుకున్నందుకు మాకు ఒక అవకాశంగా భావించి మేము అందరం పోతున్నాం. ఎందుకంటే ఈ యొక్క కరీంనగర్ కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఇంటికి ఒక పథకం చేరింది. 60 సంవత్సరాల ప్రభుత్వాలు చూశాము, కానీ ప్రభుత్వం అంటే కేసీఆర్ చేసే ప్రభుత్వమే ప్రభుత్వంగా భావించడం కాబట్టి మేము మనస్ఫూర్తిగా ఏది అనుకుంటున్నామో అదే గౌరవ ముఖ్యమంత్రిగా తీర్చున్నారు. కాబట్టి ఈ సభకు మేము పోవడం మా బాధ్యత, మా కర్తవ్యం. కేసీఆర్ గారు రుణం తెచ్చుకుందాం వెళ్తున్నామని చెప్తున్నారు కాబట్టి ఇది చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉన్నాయి. ఇది ఒక మా కరీంనగర్ కాన్స్టిట్యూన్సీలో ఇంత పెద్ద ఎత్తున మా ప్రజలు తరలి వచ్చినందుకు ఫస్ట్ టైం చూస్తున్నా. మా కార్యకర్తలు కాదు, టీఎస్ కార్య కాదు, వివిధ పార్టీల కార్యకర్తలు లెక్కిరు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు గత ఎన్నికల తీసుకుంటే 13 నియోజకవర్గాలు 12 నియోజకవర్గాలు గెలుచుకున్నారు. ఎమ్మెల్సీలు మీరే ఉన్నారు, ఎంపీలు మీరే ఉన్నారు, మేజర్ మున్సిపాలిటీ చైర్మన్లు మీరే ఉన్నారు. అంటే కరీంనగర్ జిల్లా మీద అక్కడ సభలో పెద్ద ఎత్తున హోప్స్ ఉన్నాయి. ఎంతమంది పోబోతున్నారు ఇక్కడికి? ముఖ్యమంత్రి గారికి ఇష్టమైన జిల్లా కరీంనగర్, కరీంనగర్ ప్రజలకు ఇష్టమైన నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి కరీంనగర్ జిల్లాకు ఒక ప్రేమానురాగ సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు సుమారు 20 నుంచి 22 లక్షల మంది మా ఉమ్మడి కరీంనగర్ నుంచి వెళ్తున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఉన్న బస్సులు అంతే ఉన్నాయి, ప్రైవేట్ బస్సులు అంతే ఉన్నాయి, ఇన్నోవాలు అంతే ఉన్నాయి. ఈ మొత్తం బుక్ చేసిన ఇంతకన్నా ఎక్కువ వెళ్ళే బస్సు లేదు. ఇంకా మాకు ఇంకా ఈ సగం ఇంకా బండ్లాలు ఏం చేసుకుంటే మేము ఇంకా 20 లక్షల మంది పోయేదాన్ని కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజలలో ఒక గుండెల నుంచి వచ్చింది ఈరోజు. నా జీవితంలో 20 ఇయర్స్ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను, ఏ రోజు కానీ ఇంత ప్రజాస్పందన నా జీవితం చూడలేదు. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన నిదర్శనంగా మేము భావిస్తున్నాం. మేము ఇక్కడ ఎంపీపీ వాసాల రమేష్ గారు ఉన్నారు. మీ మండలం నుంచి కానీ మీరు కొత్తపల్లి ప్రాతినిధ్యం వస్తున్నారు, అక్కడి నుంచి ఎంతమంది వస్తున్నారు? మా దగ్గర నుంచి దాదాపు కరీంనగర్ మండలం నుంచి 8000 మంది ప్రజలు వస్తూ ఉన్నారు. పార్టీ నాయకులు కూడా వస్తూ ఉన్నారు. అందరినీ కూడా మేము గ్యాదర్ చేసిన నేటి నుంచి కేవలం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ మాత్రమే మాది ఉన్నది. మిగతా వాళ్ళు స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు. మా నాయకుని పట్ల గౌరవాన్ని మేము చాటి చెప్పాలి. ఇలాంటి కనీవిని అయినటువంటి గొప్ప సమావేశం ఇక్కడ జరుగుతూ ఉన్నది కొంగర కళాంలో. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా హాజరు కావడానికి ఉత్సాహం చూపుతూ ఉన్నారు. వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు. చాలామంది కూడా మా మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు, మేము వస్తే మమ్మల్ని ఎందుకు తీసుకుపోతాం లేదని. కాబట్టి అందరినీ కూడా దాదాపు 8000 మంది కరీంనగర్ రూరల్ మండలం నుంచి మేము మొబైల్ చేసాం, వస్తూ ఉన్నారు వాళ్ళందరూ. ఇది ఫస్ట్ టైం మా కేసీఆర్ గారు హిస్టరీ రికార్డ్ చేసిండ్రు. దానికోసం అందరూ ప్రేమతో దానికి సక్సెస్ చేయడానికి మనం అందరం కలిసి వెళ్తున్నాం. ఈ ఒక మైనార్టీ అని కాదు, అందరూ అన్ని సంఘాలు అన్ని కుల పెద్దలు అందరూ కలిసి వెళ్తున్నాం. దీనికి సభ సక్సెస్ చేసి మేము తిరిగి వస్తున్నాం. ఇది మనకు ప్రగతి నివేదన సభకు సంబంధించి కరీంనగర్లో కనిపిస్తున్న సందడి సంబంధించి తాజా పరిస్థితి. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా నుంచి.